అలాంట ఆలోచనే రాదు. బహుశా నీకు అర్థం కాదేమో. ఇది నీ తప్పు కాదులే అక్క. అసలు ఆడపిల్లని గాని ఇంటి చాకరీ చేయాలి, బానిసల బ్రతకాలి అని చిన్నప్పటి నుంచి నూరిపోసారు. అందుకే నీకు ఈ బానిసత్వం అలవాటైపోయింది. బానిసత్వానికి బాధ్యతకి చాలా తేడా ఉంటుంది హారిక. ఏదైనా సరే ఇది నా బాధ్యత అనుకుంటే ఆ పని బానిసత్వంతో చేస్తున్నట్టు అనిపించదు. మీ ఆయన కోసం నాలుగు షాపులు తిరిగి ఓ మంచి షర్ట్ కొన్నావే అనుకో, ఆయన కోసం కష్టపడడం నీకు బానిసత్వం అనిపిస్తుందా లేక బాధ్యత అనిపిస్తుందా? దానికి దీనికి సంబంధం ఏంటక్క? ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మన శరీరపు బరువు మనదే అనుకుంటే తేలిగ్గా ఉంటుంది. అదే 60 కేజీల బరువు మోస్తున్నాం అనుకుంటే మన బరువు మనం మోయటం కూడా కష్టమవుతుంది. అలాగే కుటుంబం కూడా అంతే. ఇది మనది అనుకుంటే బాధ్యత అనిపిస్తుంది, మనది కాదు అనుకుంటే బానిసత్వంలాగే అనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఈ విషయాలు నీకు తెలిసే ఉంటాయి అనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. అది సరే, మీ ఆయన కోసం నువ్వు ఇష్టపడి ఇంటి పనులు చేయలేదా? లేదు. నీకు నచ్చిన వ్యక్తితో బతకాలనే కదా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళావు. మరి అలా ఎలా వదిలేసి వచ్చావు? ఏ, అతన్ని ప్రేమించలేదా? అక్క, అన్నీ తెలుసు కూడా ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటక్క? సర్లే వదిలే, ఇంకేం అడగంలే. అది సరే అక్క, ఇంట్లో నువ్వు మీ ఆయన తప్ప మిగతా వాళ్ళెవరూ కనిపించట్లేదు, మరి పిల్లలు? ఇదెవరిదక్క? నా కూతురుది. కూతురా? నీకింత పెద్ద కూతురు అంటే ఆయన కూతురా? అవును. ఏంటక్క ఈ దారుణం? పెళ్ళిడుకొచ్చిన కూతురున్న మనిషిని రెండో పెళ్లి చేసుకున్నావా? ఏం చేయమంటావే, నువ్వు వెళ్ళిపోవడం వల్ల నా పెళ్ళి ఆగిపోయింది. లోకం వేసే నిందలకి భయపడి నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. చేసిన అప్పులకి ఇల్లు పోయింది. నేను అమ్మ ఏం చేయలేక రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు ఆయనే దేవుళ్ళా వచ్చి ఆదుకున్నారు. అయినా మీ బావగారు ఆయన కూతురు నా మీద చూపించే ప్రేమ ముందు నాకే విషయాలు పెద్దగా అనిపించవు. ఇదంతా నా వల్లే కదక్క. ఎవరి వల్ల కాదు, నాకిలా రాసి పెట్టుంది జరిగింది. అది వదిలే. ఇంతకీ మీ ఆయనతో నువ్వెందుకు విడిపోయావు? ఇది అంతే అక్క, అలా రాసి పెట్టుంది, అయిపోయింది. ఏంటి, నా మాట నాకే చెప్తున్నావా? అసలేం జరిగిందో చెప్పు. అది చెప్పినా అర్థం కాదులే అక్క, డివోర్స్ అయిపోయింది కదా, ఇంక దాని గురించి ఎందుకు? మరి పాప? పాపని నేనే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, కానీ అది ఆయన కూతురు కదా, ఆయన దగ్గరే ఉంటాను అంది వదిలేసి వచ్చేశాను. నువ్వు ఆ రోజు చేసింది తప్పే, నువ్వు ఈ రోజు చేసేది ఇంకా పెద్ద తప్పే హారిక. అక్క, తప్పు ఒప్పు అనేది పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. నా స్థానంలో ఉండి ఆలోచిస్తే నేను చేసిందే కరెక్ట్, అయినా నేను ఏది రైటో ఏది రాంగో తెలుసుకోలేని చిన్నపిల్లని కాదు కదక్క. అయినా భర్తనే కాదనుకున్న దానివి మెడలో ఆ తాళి మాత్రం ఎందుకే అంత జాగ్రత్తగా దాచుకున్నావు? Thank you.
ఏంటి తల్లి? ఏంటి తాత? సినిమా పేపర్ చదువుతున్నావా? అవునమ్మా, వార్తలన్నీ అయిపోయాయి. అందుకే సినిమా పేపర్ చూస్తున్నా. ఇదిగో. ఇందులో బాల వినోదం ఉంది. ఇవి చిన్న పిల్లల కథలు. చూస్తావా? నాకు తెలుగు చదవటం రాదు. ఏంటి? ఓ తెలుగు మాస్టర్ మనవరాలు అయ్యుండి నీకు తెలుగు చదవడం రాదా? మాది ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడ తెలుగు మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తారు. అయితే ఆ స్కూల్లో పిల్లలు లేనప్పుడు పెద్ద పిడుగుపడి స్కూల్ అంతా కూలిపోవాలి. తెలుగులో మాట్లాడితే పనిష్మెంట. ఆ టీచర్స్ ని ఎర్రటి ఎండలో నిలబెట్టి చింతపరిగితో వీప్ మీద కొట్టి మరీ తెలుగు నేర్పించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు మాట్లాడకూడదంటారా? ఆ స్కూల్ అడ్రస్ ఇవ్వు, మీ తాతతో చెప్పి ఓ పిటిషన్ వేయిస్తాను. అవును తాత, మీరు మాట్లాడినట్టు ఆ తాత నాతో మాట్లాడరేంటి? వాడొక జగముండమ్మా. నీతో ఆ తాత మాట్లాడాలి, అంతేనా? అవును. అయితే నేను చెప్పించేయి. నువ్వు నేరుగా తాత దగ్గరికి వెళ్ళు. మీ తాత ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి దండ పెట్టు. వెళ్ళు. నమస్కారం తాతగారు. నమస్కారం. మరి నన్ను దగ్గరికి పిలవరా? చెప్పు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది నీకెవరు చెప్పారు? శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు తాతగారు. ఇలా చెప్పమని ఎవరు చెప్పారు? మీ నాన్న? కాదు, మీ నాన్న. నువ్వు తక్కువ దానివి కాదు. తెలివితేటలు భోలెడున్నాయి. సరే, నీ పేరేంటి? నా పేరు ప్రిన్సీ. మరి మీ పేరు కూడా చెప్పనా? చెప్పు చూద్దాం. మాధవరావు. నీకు ఈ ఇంట్లో ఉండే అందరి పేర్లు తెలుసా? తెలుసు. అయితే మా నాన్న పేరేంటి? అదే మీ ముత్తాత గారి పేరు. రాజారావు గారు. మరి మీ నాన్న పేరు? శివరావు. మరి నానమ్మ పేరు? లక్ష్మి. మరి మీ అమ్మ పేరు? అందరి పేర్లు చెప్పావు, మీ అమ్మ పేరు చెప్పు అనగానే ఆగిపోయావేంటి? చెప్పు, మీ అమ్మ పేరేంటి? అందరూ చంద్రిక అని పిలుస్తున్నారు కదా, అది కూడా తెలీదా? ఇది సామాన్యురాలు కాదు. అది కాదమ్మా, మీ అమ్మకున్న ఇంకో పేరు చెప్పు. ఎవరికైనా ఒక పేరే ఉంటుంది తాత, రెండు పేర్లుంటాయా అది కూడా తెలీదు. ప్రిన్సీ, ఈడేం చేస్తున్నా? రా అన్నం తిందు పద. అది పాప ఇంకా అన్నం తినలే అందుకని. సరే వెళ్ళు. రాణి. ఏందయ్యా? మనసు మంచిగా లేదే. అందుకేగా తాగుతున్నావు, ఇంకేంది? గితే చాలదంటే నేనున్నా కదా. ఏ చాల్, అది కాదే. ఆ కార్తీగాన్ కాల్ తీసి ఒంటి కాలు చేసిన అయినా నా కోపం తగ్గలే. గాన్ని చంపినా గాని మంచిగా అవుతలే. ఏం చేసినా పానం మంచిగా అయితే లేదంటే ఆ నిడిసిపెట్టు.
గాళ్ళ ముచ్చట మనసులోకి రా నీకు. దేవనవే హాల్లని ఇడిసేయాలనా? ఈ ఊళ్ళో సింహం లెక్కన తిరిగేటోణ్ణి. పెండ్లి పీటల నుంచి లేచిపోయి నా ఇజ్జత్ మొత్తం మన్నుల కలిపింది. దాన్ని తీసుకపోయిన ఆ కార్తీగాన్ని ఇడిసిపెట్టాలన్నా. కిసుమంటి మాటలు చెప్తే ముందుగాల నిన్ను చంపుతా. అరే నన్ను చంపుడు కాదు, ముందుగాల నేను చెప్పేది తిను. ఏం చెప్తావు? గచ్చంద్రికను తీసుకొచ్చి దాని ముంగట్నే గా కార్తీగాని రెండో కాలు కూడా తీస్తా. గప్పుడు దాని మెళ్ళో తాలిగడతా. నువ్వు చేసిందంతా తల్లో పెట్టుకుని నువ్వు తినే అన్నంలో విషం కలిపిందంటే అప్పుడేం చేస్తావు? లేదంటే నువ్వు పండుకున్నప్పుడు ఏ రాయో తీసుకుని నీ నెత్తి మీద కొడితే ఏం చేస్తావు? ఏందే భయపెడుతున్నావా? లే, ఉన్నదే చెప్తున్నా. గా చంద్రికకి ఎంత ధైర్యం ఏడిది. నేనంటే హడల్ కట్ల భయంతో వెంచిన పిల్లిని కూడా గదిలో పెడితే పులైతది తెలుసా? నువ్వంటే గంత భయమే ఉంటే గా సీరియల్ నేసేటోడతో ఎట్టలేసిపోద్ది. అసలు గీ అన్నీ కాదు, రేపుగా చంద్రిక వచ్చినాక కాలిపోయినా సరే నేను కార్తీనే పెండ్లి చేసుకుంటా అంటే నీ ఇజ్జత్ గప్పుడేమైతది? కాలిపోయినా గా కార్తీగడు గెలుస్తాడా నువ్వు గెలుస్తావా? నిజమేనే నిజమే, నేను గిట్లా సోంచాయించాలి. గా కుంటోణ్ణి చేసుకుంటానంటే నేనేం చేయాలి? తెలిసింది, గిట్లా చేస్తే అంత చక్కగా అవుతారు. ఏంటది? కుంటోన్కి పెండ్లి చేస్తా. అవుమలా గా చంద్రిక వచ్చే ముంగట్నే కార్తీగానికి పెండ్లి అయిపోవాలా? గప్పుడేం చేస్తుంది? కాలు లేనోన్ని ఎవరు చేసుకుంటారు? ఊర్లోనే ఉప్పూరుంది. ఎవరు ఎవరైతే వాళ్ళిద్దరూ లేచిపోనీకి సాయం చేసిందో గదే గా పూజనే తీసుకొచ్చి కార్తీగానికి పెళ్లి చేస్తా. నువ్వు చెప్పిందే నిజం. ఈ పెళ్లి చేసిందంటే అటు చంద్రికకి గిటు కార్తీగానికి పూజకు కూడా మంచిగా కొట్టినట్టు అవుతుంది. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు, ముగ్గురు జిందగీ మొత్తం కుమిలి కుమిలి జావాలి. Yeah.
తలుపుగొడుతున్నట్టున్నారమ్మా. ఎవలే ఈ టైంలో తలుపు కొట్టేది? ఏమయ్యా ఎవల తలుపు కొడుతుండ్రు చూడు. అయితే పోయితి. నాకు భయం అవుతుంది అయ్యా, జర నువ్వు వెళ్ళి చూడరాదు? మీ ఆడాళ్ళు బాగా తప్పించుకుంటారే. ఎవరయ్యా ఎవరు? మీ ఇద్దరికి చెప్పిన చూడు. ఈ టైంలో వచ్చింది ఏందని భయపడుతున్నావా? లోపలికి వా. అరే ఏం భయపడకు, నిన్ను నేనేం చేయా, నిన్ను సంతోష పెట్టే ముచ్చట ఓడి చెప్తా అంతే పా. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంటి బయటనే ఆపుతారా? లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేయరా? నిద్రపోతున్నారా? నేనేం చేయాలి చెప్పు. నాకేదైనా మనసులోకి వస్తే గది వెంటనే చెప్పాలి, అందుకే వచ్చిన. హే పూజ, ఈ ఊళ్ళో మళ్ళెవరు వారిపోవాలని ఉపాయం చేస్తున్నావు? గది చిన్నపిల్లయ్యా, ఏదో తెలవక ఆమె విషయంలో తప్పు చేసింది, క్షమించయ్యా. ఏంది క్షమించాల? గింత రాత్రప్పుడొచ్చి గొడవ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారయ్యా? ఏంది చుట్టుపక్కల వాళ్ళ ఏది పిలువలని? పిలో పూజ, నీకు నా మీద పీగల దాకా కోపం ఉన్నట్టుంది, కానీ నాకు నీ మీద అస్సలు కోపం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు చేసిన దానికి ఇప్పుడు నేను నీకేం శిక్ష చేయాలనో డిసైడ్ అయినా. నీ బిడ్డని హాస్పిటల్లో వండుకుండే గా కార్తీగాడు గానికి ఇచ్చి లగ్గం చేద్దామని డిసైడ్ అయినా. ఇదే కదా గాడు పారిపోటందుకు సాయం చేసింది. ఇప్పుడాడు నడిచేటందుకు కష్టపడుతుండు, మరానికి సాయం చేయాలి కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిద్ర మాతో దిగలేరా? ఇంకా గా బట్టలు అమ్ముకునే కార్తీగాడే నీగ్గా వేయాలుడు. అర్థమైందా? తొందరలోనే పెండ్లి, తలుపుకు గట్టిగా తాళం వేసుకొని వండుకో.
అసలే నీ బిడ్డకు లేచిపోవడం ఎట్లనో బాగా తెలుసు. ఏందే వస్తా మరి. ఎట్లా మాట్లాడుతుండో చూడు, గిదంతా నీ వలనే. నాయనా నువ్వు గట్లా అరవకు. గాడేదో తాగొచ్చి మాట్లాడుతుండు, గయన్ని పట్టించుకోకు. గాడి నిన్ను పానాలతో వదిలిండని సంతోషించినాం గాని ఇప్పుడొచ్చి గిట్లా మాట్లాడుతుండు. ఆడు అన్నంత పని చేసేటోడనే ఎట్లయ్యా ఇప్పుడు. ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు? చందో చందో రై, ఎక్కడున్నావురా? చంద్రిక కోసం దేవుళ్ళు ఆడుతున్నావు అన్నా. అది మణికొండ శివాలయం గుడిలో ఉందిరా.